పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నర్సాపురం డివిజన్ 63వ నూతన సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన గౌరవనీయ సి విష్ణు చరణ్. నర్సాపురం సబ్ కలెక్టర్ గా నాకు పోస్టింగ్స్ రావడంతో నేను ఇవాళ ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇవాళ మార్నింగ్ 9:00 కలెక్టర్ గారు వీసీ తీసుకున్నారు. వీసీ తీసుకున్న తర్వాత అసలు సబ్ డివిజన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, టార్గెట్స్ ఏంటి, ఏం అచీవ్ చేయాలి అన్న దాని గురించి జనరల్ బ్రీఫింగ్ ఇచ్చారు కలెక్టర్ గారు. సో ఛార్జ్ తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా కలెక్టర్ గారు చెప్పిన విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుంది. కలెక్టర్ గారు చాలా విషయాలు చెప్పారండి, ఈ ఎన్ఆర్ఈజీఎస్ ప్రోగ్రామ్స్ గురించి కానీ, అగ్రికల్చర్ యాక్టివిటీస్ గురించి కానీ, దాని తర్వాత కోవిడ్ యాక్టివిటీస్ గురించి కానీ, మన డిస్టిక్లో ఏ స్టేటస్ ఉంది, మన నర్సాపురం డివిజన్ ఏ స్టేటస్ ఉంది అన్నది కొంచెం బ్రీఫ్గా చూడడం జరిగింది. సో ఆ టార్గెట్స్ని మీట్ అవ్వడానికి కొంచెం కష్టపడాలి. నా సబ్ డివిజన్లో ఉన్న ప్రతి ఆఫీసర్ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను. సో మెయిన్గా ఇంతేనండి, నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను కాబట్టి నాకు కరెక్ట్గా పూర్తిగా అవగాహన ఎక్కువ లేదు. రిపోర్ట్స్ కోసం అడిగాను, డివిజనల్ హెడ్స్ అందరూ ఇస్తామని చెప్తున్నారు. సో వన్స్ ఒకసారి నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఒకసారి క్లియర్గా స్టడీ చేసి ఎట్లా ముందుకు వెళ్ళాలి అన్నది ఆలోచిస్తానండి. సో ప్రజెంట్గా ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మా స్టాఫ్ అందరూ మొత్తం నర్సాపురం సబ్ డివిజన్ గురించి మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు నాకు, అవి స్టడీ చేస్తున్నాను. మీన్వైల్లో ఇవి కూడా ఇస్తామని చెప్తున్నారు మిగతా కూడా. అవి వచ్చిన తర్వాత ఒకసారి వాటి గురించి స్టడీ చేసి క్లియర్గా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుందండి. థ్యాంక్ యూ.